మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పానికి క్షమాపణ రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా, మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది, మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది, క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా. మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో, అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది, చేసావు పాపం, పాపమైంది జీవితం, చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, అవయవాల పాపాలను రక్తమే కడగాలి, పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు, పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు, తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. ఆదాము నుండే మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కరపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాన్నైనా పవిత్రంగా